हेलो फ्रेंड्स वेलकम बैक टू सिंहपुरी रुचुलु इवाल्टी वीडियोलो विनायक चवती स्पेशल रेसिपी बियपु रव्व उंड्रालनी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ఇవి సాల్ట్ ఉండ్రాలు। ఈ ప్రసాదాన్ని ప్రత్యేకంగా వినాయక చవితి రోజున ప్రిపేర్ చేస్తారు। చాలా తక్కువ టైం లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు స్వీట్ కుడుముల్ రెసిపీ కావాలన్నా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। బియ్యపు రవ్వ ఉండ్రాలను చేయడానికి ఒక కప్పు బియ్యపు రవ్వను తీసుకోవాలి। ఈ బియ్యపు రవ్వ అన్ని కిరాణా షాప్స్ లోనూ ఈజీగా దొరుకుతుంది। ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక అర కప్పు బియ్యాన్ని 2 గంటల పాటు బాగా నానబెట్టుకొని తర్వాత తడిపోయేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలి। బియ్యం బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇలా బాగా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే బియ్యపు రవ్వ రెడీ అయిపోతుంది। తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చసెనగు పప్పుని కనీసం 2 గంటల పాటు బాగా నానబెట్టుకొని తీసుకోవాలి। 2 గంటలు నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బియ్యపు రవ్వకి 2.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ ని తీసుకోవాలి। బియ్యపు రవ్వ కాస్త లావుగా ఉంటుంది కాబట్టి 2.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు కొంచెం టేస్ట్ కి తగ్గట్టుగా salt ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న పచ్చసెనగ పప్పుని వాటర్ వంపేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని పచ్చసెనగ పప్పుని బాయిల్ చేసుకోవాలి। వాటర్ అన్నవి ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది। మనం పప్పుని ఆల్్రెడీ 2 గంటలు నానబెట్టాం కాబట్టి ఇలా చేత్తో విరిస్తే విరిగేటట్లుగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బియ్యపు రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా ఉండలు కట్టుకుండా మిక్స్ చేసుకోవాలి। బియ్యపు రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలిపేసుకొని ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలిసిపోయిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని రవ్వ వాటర్ ని మొత్తం పీల్ చేసుకొని సాఫ్ట్ గా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి। కొంతసేపటికి ఇలా రవ్వ వాటర్ ని మొత్తం పీల్ చేసుకొని ఇలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది। ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని కనీసం 5 నిమిషాల పాటు రవ్వని ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ అన్నది ఇలా పొడిపొడిగా వచ్చి ఉంటుంది। రవ్వ అన్నది బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। వేళ్ళతో నలిపి చూస్తే రవ్వ ఇలా సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది। మీకు అవసరం పడితే మరికొంచెం వాటర్ నైనా యాడ్ చేసుకొని రవ్వని సాఫ్ట్ గా ఉడికించుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఇలానే 5 నిమిషాలు పక్కకి పెట్టేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఈ రవ్వ అన్నది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు తడి చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ఉండ్రాల లాగా ప్రిపేర్ చేసుకోవాలి। మీకు నచ్చిన సైజ్ లో ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రవ్వ ఉండ్రాలని ప్రత్యేకంగా వినాయక చవితి రోజున ప్రిపేర్ చేస్తారు। వీటిని ఏదైనా స్పైసీ చట్నీ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి। చాలా తక్కువ టైం లో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ వినాయక చవితి స్పెషల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలపండి। మీ వాల్యుబుల్ సజెషన్స్ ని ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।